హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సొలటి. వెల్కమ్ టు 99 టీవీ. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా ఈరోజు అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం ప్రారంభమైంది. లైవ్ లో చూద్దాం. తేనెకుండలో ఉండేటి తేలేటి గంగ, పాలకుండలో ఉండేటి పాతాళ గంగ, సొప్పబెల్ల తెప్పల్ల గంగ, గంగనూలేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరే జడల జాలాది గంగా, రోమ రోమాన శంకు రోమ రోమన లింగం, కారణ గజ్జలు గాడు దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్న భూత చంద్రం దసుకున్న శ్రీచత్రకాన్ని ఆల్చుకుని 14 స్థలాలు ధరించిన మా కాళి, మాయన్నా చిన్నగిరి భద్రాక్క మైస్దే దూలూరు విధి లాచూరు విధి మతం పల్లి విధి మంగన ఆలయ సకం పేట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధూరు విధి, నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేయంలో వాడే సకం పేట విధి, నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మిఠల మంగ సూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార, కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన, ఎరకల దేవి ఇచ్చిన పుట్టినాది నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి, సరసమైన వాటాన బాలన్ బంగరాన బంగరం నాని బొడ్డుగంటన మా అదిగింటి గూటాన, పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి, ఆ నలకొక రూపము నలభోషనంటి, గడలమ్మనంటి, సూదులమ్మనంటి, కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు, పీనుగులమ్మలన్న శరణము, ఏడుగు రక్క జల్లలము, ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికేమి విచారం. అమ్మా ఉజ్జయిని మహంకాళి తల్లి, నీకు శతకోటి వందనాలమ్మా. గత ఏడాది నీకు సరిగ్గా మేము భోజన బోనాల్లో పూజలు సక్రమంగా జరిపించలేదు. ఈ ఏడాది భక్తులందరూ శ్రద్ధతో మీకు భోజనాలు మీకు బోనాలు పూజలు అన్ని జరిపించారు. ఇది నీకు సంతోషమేనా నా తల్లి? మహమ్మారి బాధపడ్డగాని అది ఎంత ఇబ్బంది పెట్టినా గాని మీరు నన్ను నమ్మి నాకు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఘనంగా అందుకున్నాను. అమ్మా జగన్మాత, గత సంవత్సరం పూజ చేయలేకపోయాం. అయితే 1820లో 1920లో ఇది 2020 15 మాసాలుగా మేమందరం కూడా నీ భక్తులందరూ కూడా నిన్నే ఆశ్రయించున్న వాళ్ళందరూ కూడా చాలా కష్టాలకి బాధలకి ఓర్చుకుంటూ నగర పెద్దలందరూ తీర్మానం చెయ్యగా అమ్మవారికి పూజలు చేస్తేనన్నా ఈ వ్యాధి నుంచి బాధ కొడతాం బయట కొడతాం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇంత కష్ట నష్టాలకు ఓర్చుకుని కూడా నీ యొక్క పూజ చెయ్యాలి అనేటువంటి భావనతో పూజలు చేస్తున్నారు. అయితే తండోపతండలుగా వచ్చినటువంటి ఈ భక్తులందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీకు ఆయన ఉంది కాబట్టి నువ్వు చక్కగా ఆశీర్వదించి ఉత్తరోత్తర ఈ వ్యాధి ప్రబలకుండా అందరినీ కాపాడాలి అని కాపాడుతావు అని ఆశిస్తున్నాను తల్లి. దీనికి నీ యొక్క ఆశీర్వాదం తెలియజేయి. నా భక్తులందరినీ నేను మీరు ఎంత కష్టాలు అనుభవించినా కానీ నన్ను నమ్మి నాకు పూజలు జరిపించినారు. ఈ భక్తులందరినీ నేను సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం నాది. మీరు జరిపించిన పూజలన్నీ కూడా సంతోషంగా అందుకుంటున్నాను. మీకు ఎటువంటి కష్టము రాకుండా చూసుకునే భారం కూడా నాదే. కానీ మీరు ఇంత కష్టపడి కూడా ఎంతో బాధలు అనుభవించి కూడా ఇంత ఘనంగా మీరు
జరిపించినందుకు సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదం ఇస్తున్నా మీకు నేను తల్లి చాలా సంతోషం ఇన్నాళ్ళకి నీ ఆశీర్వాదము మాకు గలమై నిలగలి మేమందరం సుఖ శాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను తల్లి అవుతే ప్రకృతిలో ఏ విధములైనటువంటి అవాంతరాలు రాకుండా సకాలంలో వానలు కొడి చక్కటి ఎండలు కొట్టి ముఖ్యంగా ఈ సస్యం ఏదైతే కండిస్తున్నారో అదంతా పంటలన్నీ కూడా చేతులకు వచ్చి తినేటువంటి విధంగా నువ్వు భక్తులను ఆశీర్వదించి ఆశీర్వదించడమే కాకుండా అందరిని కాపాడాలి సుఖ శాంతులతో వర్ధిల్లాలని నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి తల్లి తప్పనిసరిగా కానీ పంటలు పండించే వారంటున్నా గానీ నా ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడతారు బాలక ఈ వర్షాల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు గానీ నేనున్న మీకు మిమ్మల్ని కాపాడేది కూడా నేనే కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి ఎట్టి పరిస్థితిలో మీరు బాధపడకండి నేను మీ వెంట ఉండి నేను నడిపిస్తానేను ఎట్టి పరిస్థితిలో గాని అమ్మకింత చేసినం గాని మాకేం ఒరగలేదని మీరు మాత్రం మనకండి రవాలకు మీ కష్ట నష్టాల్లో నేను పాల్గొనేదాన్ని నేను మీ అమ్మా జగన్మాత చాలా సంతోషం సస్య సంపద కాళీ పంటలు అన్ని ఆనందంగా ఉండేటట్టుగా ఈనాడు నిజంగా నువ్వు దివ్యమైనటువంటి వాక్కుని తెలియజేసి నీ ఆనందాన్ని వ్యక్తం చేశావు కాకపోతే భక్తులందరినీ కాపాడాలని కాపాడతామని ఆశిస్తూ నా ప్రజలందరినీ నేను వెన్నుంటి ప్రతి ఒక్కరిని నేను గ్రామంలోనే ప్రజలందరే గాని తప్పనిసరిగా నేను కాపాడతాను మీ వెంటే ఉంటాను నేను ఎటువంటి ఆపద రానివ్వం ఎంత పెద్ద ఆపద వచ్చినా గాని తొలగించేదాన్ని నేనున్న కదా బాలక DJ Sauce.